కోరుకోవడం ఆశించడం ఇష్టపడడం అన్నవి కేవలం వ్యక్తిగతం అవి జరగచ్చు జరగకపోవచ్చు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అదృష్టం అని సంబరపడిపోతాం నెరవేరకపోతే కర్మ అని సరిపెట్టుకుంటాం కానీ ఆమె విషయంలో అలా కాదు అనుకున్నదే జరిగిందే పుట్టిన చోటే తానేంటో నిరూపించుకునే అవకాశం లభించిందే ఊరి జనానికి వైద్యం చేసే అదృష్టం వరించింది ఆమె సంతోషానికి అవధులు లేవు వారి కుటుంబం ఆనందానికి హద్దులు లేవు ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆమె పేరు బానోతు రాజేశ్వరి ఊరు వరంగల్ జిల్లా విశ్వనాథపురం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరిలో నర్సింపేట ప్రభుత్వాసుపత్రిలో జన్మించింది చాలా నిరుపేద కుటుంబం వ్యవసాయమే వారి జీవనాధారం తల్లిదండ్రులు రాజు రమాదేవి కష్టజీవులు ఉదయమంతా పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఎప్పటికో ఇంటికొస్తారు అయినా కూతురు రాజేశ్వరి చదువు విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు ఉన్నదంతా ఆమె చదువు కోసం ఖర్చు చేశారు ప్రభుత్వ రాయితీలు కూడా ఆమెకు బాగా కలిసొచ్చాయి దాంతో కష్టపడి వైద్య విద్య అభ్యసించింది అలాగే ఇటీవల ప్రభుత్వం చేపట్టిన శాశ్వత నియామకాల్లో వైద్య విధాన పరిషత్కు ఎంపికైంది సరిగ్గా పాతికేళ్ల కిందట తాను పుట్టిన నర్సంపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలోనే పనిచేసేందుకు రాజేశ్వరికి అవకాశం వచ్చింది ఇప్పుడు అదే ఆసుపత్రిలో వైద్యురాలిగా నియమితులయ్యారు ఆమె జన్మించిన జనవరి నెలలోనే ఈ అవకాశం రావడం యాదృచ్ఛికం ఇక బాల్యంలో ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ గోపాల్ ఇప్పుడు అదే ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు ఆయన దగ్గరే ఇప్పుడు ఆమె వైద్యురాలిగా చేరారు పేదలకు అన్ని రకాలుగా సాయపడమే తన ధ్యేయమని రాజేశ్వరి అంటున్నారు అక్క బాటలోనే తాము కూడా నడుస్తామని కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తామని ఆమె ఇద్దరు చెల్లెళ్ళు అంటున్నారు రాజేశ్వరి భర్త బాణోతు భరత్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా అస్సోంలో పనిచేస్తున్నారు ఓఎన్జీసీలో విధులు నిర్వహిస్తున్న ఆయన రాజేశ్వరి నియామకంపై ఎంతో ఆనందపడుతున్నాడు పుట్టిన చోటే ఉద్యోగం రావడం అన్నది ఓ అదృష్టమే తన చిన్నతనంలో తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని చూసింది అలాంటి ఇబ్బందులు మరొకరికి రాకుండా వైద్యపరంగా సేవలు అందిస్తానని చెబుతున్న రాజేశ్వరి ఆ ఊరి జనానికి ఆదర్శంగా మారింది